ఉపయోగాలు అంటే రెండు రకాలుగా చెప్పుకోవాలండి మనం. ఇప్పుడు మాతృభాషలోనైతే పుట్టిన దగ్గర నుండి అసలు భాషే తెలియని ఆ టైం నుండి ఆ కాలం నుండి పిల్లలకి అమ్మ జోలపాటలు అనేది మన పూర్వం నుండి వింటూ ఉంటాం, అమ్మ జోలపాట అని. ఆ విధంగా అమ్మ నాన్న చుట్టుప్రక్కల వారు వీళ్ళంతా మాట్లాడే భాష ఆ బాల్యం నుండి అలవాటు అవుతుంది. అలాగ అలవాటైన భాషలో బోధన చేస్తే తేలిగ్గా అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత బ్రతుకుతెరువు భాష ఆంగ్లం అని ఈరోజు నమ్ముతున్నారు. నేర్చుకునే సమయం చాలా ఉంటుంది విద్యార్థికి, కానీ మొదటి నుండే అసలు భాష అంటే ఏమిటో మన మాతృభాషనే మా ఆదిలోనే తుంచేసుకుంటే ఎప్పుడండి దాన్ని వారు గ్రహించేది, ఎప్పుడు దానికోసం పరితపించేది, ఎప్పుడు? ఒకటో తరగతి నుండే ఆంగ్లం ప్రవేశపెడితే అసలు తెలుగు అంటే ఏంటి అనేది వాళ్ళకి అవసరం అంటారా? అవసరం ఉండదు. కాబట్టి అసలు పుట్టుకతోనే పరభాషను రుద్దడం అనేది మంచిది కాదండి. అమ్మ నాన్న, మన భాష, మన ఊరు, మన తాత, మన కుటుంబం, మన ఆచారం, మన తెలుగుదనం తెలుసుకోవడానికి కొంత సమయం ఇవ్వాలి కొంత వయసు వచ్చే వరకు. ఆ తరువాత అంటారా ప్రపంచీకరణ పుణ్యమా అని ఆంగ్ల భాష అవసరమైపోయింది, కాదనం. కానీ మరీ అమ్మ నాన్న అనే సమయం నుండే మమ్మీ డాడీ పలికించి భాషను కూని మన భాషను కూని చేయడం అనేది అంత సమంజసం కాదని నా ఉద్దేశం అండి. అమ్మ నాన్న అనాల్సిన ఆ చిన్న పెదవులు మమ్మీ డాడీతో మొదలైతే ఏమవుతుంది అనే దానికి నేను ఒక చిన్న వ్యవసాయం ఉదాహరణ చెప్తాను, మీరు అనుమతిస్తే. మా ఊర్లో నిమ్మగడ్డి వేసేవారు. విజయవాడ నుండి నిమ్మగడ్డి వేయడానికి ఫ్యాక్టరీ పెడితే తక్కువ మంది రైతులు ఆ నిమ్మగడ్డి వేస్తే లీటర్ చాలా ఎక్కువ రేటుతో కొనేవారు, ఎక్కువ మూల్యం ఎక్కువ. ఇది గ్రహించిన మిగిలిన రైతులు అబ్బా చాలా ఆదాయం వస్తుందని విస్తృతంగా వేలాది ఎకరాలు అంటే కంటే వందల ఎకరాలు వేశారు. వేసిన తర్వాత అది అమ్ముడు పోలేదు, రేటు తగ్గిపోయింది, అప్పులు పాలయ్యారు. అప్పుడు కానీ తెలిసి రాలేదు, ఓహో అందరూ ఒకే దాని వెంట పట్టడం వల్ల తగ్గిపోతుంది, గంజి పలచన అవుతుందని. ఇప్పుడు మన ఆంధ్ర మన భారతదేశంలో అనేక రాష్ట్రాల నుండి చదువుకున్న వాళ్ళు ఉపాధి నిమిత్తం ఆంగ్ల భాష అంటే అమెరికా లేదా ఇంగ్లాండ్ తదితర విదేశాలకు వెళుతున్నారు, బాగా సంపాదించుకొస్తున్నారు అనేది ఒక వ్యామోహంలో పడిపోయారు అందరూ కూడా, తల్లిదండ్రులు కూడా. అయితే ఇప్పటికే ట్రంప్ కఠినమైన నిబంధనలు విధించారు. అసలు భారతీయులను భారతదేశం నుండే కాకుండా విదేశాల నుండి మన దేశానికి రావడం నిషేధించినంత పనిచేశారు ఆయన. ఇప్పుడు అక్కడ మన వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో మొత్తం రాష్ట్రాన్ని ఆంగ్లమయం చేసి ఆంగ్ల బోధనని నిర్బంధ విద్యగా ప్రవేశపెడితే ఒకేసారి తయారైనటువంటి ఒక తరం ఏ దేశంలోకి వెళ్ళి కోట్లు సంపాదిస్తుంది, లక్షలు సంపాదిస్తుంది. వలసవాదుల్ని వలస జీవులను నిషేధించే మా దేశాలు చాలా ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు ప్రాంతీయ భేదం, ప్రాంతీయ తత్వం వస్తుంది. ఉదాహరణ చూస్తే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోయారు. అలాగే రాబోయే కాలంలో ఎక్కువ ఆంగ్లం చదువుకుని ఆ దేశాల్లో బాగా కోట్లు సంపాదించుకుందాం అనుకుంటే గేట్లు మూసేస్తారు. అప్పుడు వెనక తిరిగి చూస్తే తెలుగు మూత పడుతుంది, ఆంగ్లం మూత వేయబడుతుంది, ఏం చేస్తారు? అందుకే మన సంస్కృతిని మనం నాశనం చేసుకుని ఎక్కడికి వెళితే అక్కడ ఏమీ కాని సమయం మనకి ఆసన్నమైతే, గడ్డు పరిస్థితి ఎదురైతే రెంటికి చెడ్డ రేవడి అనే సామెత కథ గుర్తుకొచ్చి నానా బాధలు పడాల్సి వస్తుంది. అప్పటికి ఇప్పుడున్న పెద్దతరం అంతా పోతారు, ఆ ఇబ్బందుల్లో ఉన్నతరం ఏం చేయాలో దిక్కుతోచని స్థితి రాబోతుందని నా ఉద్దేశం అండి. నష్టపోయేది అంటే ఖచ్చితంగా విద్యార్థులే, చెప్పాను కదండి. ఇప్పుడు బాగానే ఉంటుంది, పూర్వం రెండో తరగతి మూడో తరగతి చదివితే పిలిచి ఉద్యోగాలు ఇచ్చేవారు అని మేము చిన్నప్పుడు చదువుకునేటువంటి పెద్దవాళ్ళు చెప్పేవారు.
కానీ ఇప్పుడు పీజీలు చేసిన ఉద్యోగాలు రావట్లే. కారణం ఎక్కువ మంది చదువుకుని పోటీకి వస్తున్నారు కాబట్టి ఉద్యోగాల సంఖ్య తగ్గుతుంది. జనాభా గ్రాడ్యుయేట్స్ ఎలిజిబిలిటీ కలిపిన క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళందరూ ముందుకు వస్తున్నారు. అంటే నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను కదా ఆంగ్ల భాష మంచిది కాదు అనొచ్చు, కానీ ఆంగ్లం అన్ని భాషల్లోకి చొచ్చుకుపోయింది. తెలుగులోకి సంస్కృతం వచ్చింది, ఉర్దూ వచ్చింది, ఇలా కొన్ని దైనందుల పదాలన్నీ అలవాటు అయిపోయినాయి. కాబట్టి నష్టం ఖచ్చితంగా విద్యార్థులకు అవుతుంది. ఎందుకంటే వీళ్ళంతా తయారయ్యి ఒక పొజిషన్కి వచ్చినప్పుడు, ఒక స్థాయికి ఎదిగినప్పుడు ఉపాధి దొరకకపోతే ఏమిటి పరిస్థితి? ఇప్పుడున్న గవర్నమెంట్ తర్వాత ఉంటుందా? రకరకాల ప్రభుత్వాలు మారచ్చు, రకరకాల పార్టీలు మారచ్చు, కానీ సిద్ధాంతం మారకూడదు, ప్రభుత్వాన్ని నిందించకూడదు. ఎందుకంటే ప్రజల యొక్క అభీష్టం మేరకే ప్రభుత్వాలు నిర్ణయాలు జీవోలు అమలు చేయడానికి చూస్తుంది. కానీ ప్రజల అభిరుచి మారాలి. ప్రజల అభిరుచి మారాలి అంటే ఎక్కడో అమెరికాలో కోట్లు సంపాదించాలి అనే అసలు ఆలోచన మంచిది కాదు అని నా ఉద్దేశం అండి. కాబట్టి విద్యార్థులు పెద్ద ఎదిగిన తర్వాత ఉపాధి అవకాశాల కోసం వెతుక్కునే సమయంలో ఖచ్చితంగా ఇబ్బందులు పడతారు. అప్పటికి ఇప్పుడు ఉన్నటువంటి ఆ తల్లిదండ్రులు ఆ తరం అప్పుడు ఉండకపోవచ్చు, కొత్త తరం రావచ్చు. అప్పుడు మళ్ళీ ఆంగ్లం వదిలి మాతృభాష అంటే మాతృభాష నేర్పేటువంటి పెద్దలు దొరకపోవచ్చు. అంటే మళ్ళీ తిరగదోటం ఏ వేమనో సిపి బ్రౌనో ఎవరో రావాలి అంటే ఎక్కడి నుండి వస్తారు? ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని సిపి బ్రౌన్ ఎక్కడ తెల్లదారు చెప్పారు. అలాగే మన తెలుగు దేశ భాషలందు తెలుగు లెస్స శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. ఈ లెస్స అనేది లెస్ చేయటం అనే సిద్ధాంతం ఇప్పుడు అమలు అవ్వడం నాకు మాత్రం నచ్చలేదండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.